సరిగా ఫినిష్ చేసేసి. పవన్ కళ్యాణ్ గారు గారు అది అది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు మీరు, మీరు చెప్పండి. అది అంటే ఆ పర్టికులర్ టైంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు అందరూ ఎవరు ఏం మాట్లాడారో అది చూపించాను. జస్ట్ పాపులర్ నేరేటివ్ ఏముందో, అఫ్ కోర్స్ పాపులర్ నేరేటివ్ అనేది ఎప్పుడూ కూడా రెండు సైడ్స్ ఉంటుంది, మరి మోర్ ఆర్ లెస్ అదే. అన్ని యాసిస్ పెట్టాను మొత్తం, ఏదైనా యాసిస్గా పెట్టేస్తే ఇంకా ఛానల్సే కదా మీరు. వన్ ఆఫ్ ది థింగ్స్ ఈజ్ స్టోరీకి ఉన్న లెంగ్త్ ఆల్మోస్ట్ మనం 2010 నుంచి 2022 వరకు స్టోరీ ఉంది. సో ఆబ్వియస్లీ అంటే ఇక్కడ అంటే బేసిక్గా ఇక్కడ ఈ సినిమా నాకు తెలిసి ఎవరు సినిమా లాగా చూడరు. ఇదంటే ఒక వీఆర్ డిపిక్టింగ్ ఎ స్టోరీ ఆఫ్ ఎ లాంగ్ టైమ్ విచ్ హ్యాపెండ్. అందుకని ఫస్ట్ నుంచి కూడా దాసకిరణ్ గారు కూడా అదే ఉద్దేశంలో మనం రెండు సినిమాలు ఒకేసారి తీసి షార్ట్ టర్మ్ గ్యాప్లో రిలీజ్ చేద్దామని చేసాం. అప్పుడు మీరు ఫస్ట్ పార్ట్లో మీకు కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే అది సెకండ్ హాఫ్లో క్లియర్ అవుతుంది, సెకండ్ పార్ట్లో క్లియర్ అవుతాయి. వర్మ గారు, ఈ సినిమాకి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఏమైనా రాయితీ కోసం ప్రయత్నించారా? టికెట్ రేట్లు ఏమైనా పెంచుతున్నారా తగ్గిస్తున్నారా? దానికి సంబంధించి ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపుతున్నారు? అది ప్రొడ్యూసర్ అడగండి. ప్రొడ్యూసర్ గారు మీరు ఆన్సర్ చేయొచ్చు. లేదు అలాంటిది ఏం లేదండి, అలాంటిదేం లేదు. సార్ వర్మ గారు, వర్మ గారు, వర్మ అమ్మ లక్ష్మీ ఒక్క నిమిషం. వర్మ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ ప్రాబ్లం వచ్చింది, సెన్సార్ సర్టిఫికెట్ మీరు తెచ్చుకున్నారు, కానీ గతంలో చాలా రోజుల క్రితం మీరు చెప్పారు సెన్సార్ బోర్డు మీద సినిమా తీస్తా అని చెప్పి. ఎప్పుడు ఎప్పుడు తీస్తారు? యా డెఫినెట్గా అది త్వరలో, అతి త్వరలో. మీరేమన్నారు? మీరు ఎక్కడ ఫ్రీ చేయం, థియేటర్లు రన్ అయ్యాక ఓటీటీలో రావచ్చు కదా, అంతేగాని. సార్ ఇందులో క్యారెక్టర్స్ మరి మిగతా వాళ్ళతో ఎప్పుడు ఇంట్రడ్యూషన్ చేయబోతున్నారు సార్? మిగతా క్యారెక్టర్స్ అందరినీ కూడా ఎప్పుడు మీడియా ముందు తీసుకురావాలి? అంటే బేసిక్గా నాకు ఐ పర్పస్లీ డోంట్ వాంట్ టు బ్రింగ్ దెమ్, ఎందుకంటే వాళ్ళు ఒక పాపులర్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మన మామూలు సినిమాల్లో అంటే ఒక యాక్టర్ నేను ఫలానా రోల్ చేశాను ఫలానా రోల్ చేశాను అనేది. కానీ యాక్చువల్ యాక్టర్ని మీరు స్టేజ్ మీద చూస్తే ఆ క్యారెక్టర్ లేకుండా ఆ బాడీ లాంగ్వేజ్ లేకుండా దాని ఎఫెక్ట్ ఉండదు అనేది, ఎస్పెషలీ వాళ్ళు పాపులర్ పీపుల్ కూడా కాదు అది. సార్ దిస్ ఇస్ మాధవ్. హాయ్ సార్, మెనీ టైమ్స్ యూ సెడ్ యువర్ ద అడ్మైరర్ ఆఫ్ కేసీఆర్ గారు, సో హౌ డు యూ సీ ద అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఆఫ్ తెలంగాణ? హౌ డు ఐ సీ, ఐ మీన్ ద వే ఎవ్రీబడీ సా ఇన్ టర్మ్స్ ఇప్పుడు, అంటే ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి హౌస్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ, యూనో రేవంత్ రెడ్డి నాకు పర్సనల్ గా తెలుసు, కేసీఆర్ గారు నేను ఎప్పుడు కలవలేదు, బట్ ఐ యూస్ టు అడ్మైర్ హిమ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్. యా సో ఇప్పుడు నాకు వాళ్ళిద్దరూ రెండు కళలు లాంటి వాళ్ళు అనాలా ఏమన్నా అంటే తెలంగాణలో, తెలంగాణలో కంట కన్నీరు ఒక కంట పన్నీరు. ఓకే, ఈ ఈ రిజల్ట్స్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏపీలో అలాగే ఉండబోతుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎలక్షన్స్, అంటే నా నా పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ అండర్స్టాండింగ్ ఎలక్షన్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాజ్ చాలా స్ట్రాంగ్ ఫోర్స్, తన ఒక ఏమంటారు దాన్ని ఒక పర్సనాలిటీగా ఒక డైనమిజం తోటి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లాగా వచ్చారు అని నా ఫీలింగ్. వేరే అక్కడ ఏంటంటే సిబిఎన్ గారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు అండ్ ఈజ్ నాట్ నథింగ్ న్యూ అండ్ ఈజ్ ప్రాబ్లీ అట్ ద లోయెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు, అండ్ పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ అందరికీ తెలుసు. సో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కు ఉన్నంత స్ట్రాంగ్ అపోజిషన్ అక్కడ లేదని నా ఫీలింగ్. యా అదే నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవర్ట్ అని జనసేన పార్టీలో. యా ఇంక దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఉంటుందా అని నాకు తెలియదు. యా నా అంచనా ఏం లేదు. ఏదది నాకు ప్యాకేజ్ ఇది ఇప్పుడు అది అడుగుతానే ఉంటారు. ఓకే నేను
No.